దేవుని నామానికి స్తోత్రాలు. అమ్మా, ఇంత గొప్ప మందిరానికి నడిపించిన నా దేవునికి కోటానుకోట్ల కృతజ్ఞతలు. నేను 2022లో ఇదే 50 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఏకీభవించినప్పుడు, స్టార్టింగ్ అప్పుడే 2022లోనే నేను రక్షణ పొందుకున్నా. మేము ముగ్గురం అక్క చెల్లెలము, మా 2 సిస్టర్స్, అమ్మ అందరూ రక్షణ పొందుకున్నారు. నేను ఒకలా చిన్న చెల్లిని, నేను అస్సలకి రక్షణ పొందుకోలేదు, దేవుని తెలుసుకోలేదు. అప్పటికి దేవుని గురించి తెలిసినా కూడా దేవుడు ఇంత గొప్ప దేవుడు అని నాకు ఆ రోజు తెలియలేదు. మా అమ్మ మేడం గారి యొక్క లైవ్లో ఏకీభవిస్తున్నప్పుడు మేడం యొక్క గొంతులో ఉన్న పవర్ కానీ, మేడం వాయిస్, అంత గొప్ప మాటలు ఎవరిది కూడా నేను చూడలేదు. అంత గొప్పగా మాట్లాడుతుంది మేడం. అప్పుడు నేను అమ్మ ఏకీభవిస్తుంది కదా, చూస్తుంది కదా నేను కూడా అని సైడ్కి చూస్తూ ఉంటే, అసలు ఆ అమ్మగారి యొక్క మాటలు నన్ను ఆకర్షించినాయి. దాని తర్వాత దేవుని అప్పుడే తెలుసుకుంటున్నా, దేవుడు నాకు కావాలని తీర్మానం తీసుకున్నా. నేను అప్పుడు లైబ్రరీకి వెళ్ళి చదువుతున్నప్పుడు మా ఫస్ట్ బాబుకి, మా హస్బెండ్ ఇంకా రక్షణ పొందుకోలే అప్పుడు, ఇప్పుడు పొందుకున్నారు. అప్పుడు మా పెద్ద బాబుకి మెడలో ఒక తాయిత ఉండే, ఆ తాయిత తీసేస్తా అని చెప్పేసి మా హస్బెండ్ రోజు గొడవ పడతా ఉండి, ఆ తాయిత వల్లనే నా కొడుకుకు ఆరోగ్యం బాగుంటలేదని చెప్పి నేను ఆ తాయిత కట్ చేసేసి పడేశాను. పడేసిన తర్వాత మా హస్బెండ్ నన్ను చాలా తిట్టారు, ఎందుకు తీసేసినావు, అంత దూరం నుంచి ఆ తాయిత కట్టించినాం మనము, అది లేకుంటే బాబు సరిగా తినడు, సరిగా ఉండడు, అనారోగ్యం అయిపోతాడని చెప్పేసి అవిశ్వాసం మాటలు మాట్లాడుతూ ఉంటే, నేను లైబ్రరీలో ఉండి ఫోన్లో నన్ను బాగా తిడుతున్నాడు తిడతా ఉంటే, నేను ఇంకా ఆ దినం మొత్తము విపరీతంగా డిప్రెషన్, ఏం చేయాలి ఇప్పుడు, నన్ను ఇంటికి వెళ్తే ఫుల్ కొడతాడేమో అని భయం భయంతో ఇంటికి తిరిగి వచ్చేసిన. వచ్చేసేసరికి మేడం లైవ్ స్టార్ట్ అయ్యింది. మేడం లైవ్ స్టార్ట్ అయ్యేసరికి చాలా ఏడుస్తున్నాయి, ఇప్పుడు నన్ను వచ్చి డ్యూటీ నుంచి వచ్చి తను కొడతాడేమో, ఇప్పుడు ఎలా దేవా నాకు తెలీదు అని చెప్పేసి విపరీతంగా దేవుని మేడం ఏకీభవించే దాంట్లోనే ప్రేయర్లోనే నేను ఏకీభవిస్తే, తర్వాత ఏం జరిగింది, మేడం గారు పిలిచారు, స్వప్న నీ భర్త లైవ్లో మిమ్మల్ని పేరు పెట్టి పిలిచారు. ఓకే చెప్పండి. 2022 ఇదే ఫాస్టింగ్ ప్రేయర్స్ లో 27th డేనో ఏమో ఉండే, అదే పిలిచేసరికి నేను షాక్ అయిన, దేవుడు ఇంత గొప్ప దేవుడా, నేను ఎక్కడున్నా మేడం ఎక్కడుంది, నన్ను పేరు పెట్టి పిలవంగానే నేను ఇంకా దేవుని ఇంకా ఇంకా ఇంత గొప్ప దేవుడు అని తెలుసుకున్నా. మేడం పేరు పెట్టి పిలిచిన తర్వాత, నీకేం కాదు, నీ భర్త కొట్టాడు, నీ చేతుల్ని దేవుడు పట్టుకుంటున్నాడు అని చెప్పేసి ఆ రోజు దేవుడు మాట్లాడాడు. దాని తర్వాత అప్పుడే నేను స్టార్టింగ్ డేస్ అవి రక్షణ పొందుకుంటున్న దినాలు, అప్పుడు అప్పటికి మా పరిస్థితి భయంకరమైన దినాలు. ఎలా అంటే ఒక పూట కడుపు నిండా తినడానికి కూడా మాకు అసలు లేదు స్థితి, అంత దారుణమైన స్థితి. మేడం 50 డేస్ ప్రార్థనలు ఏకీభవిస్తూ రోజు చూసేదాన్ని, మేడంని చూడ్డానికే, ఆ వాయిస్లో ఉన్న పవర్ చూడ్డానికే రోజు ఏకీభవించేదాన్ని. ఇక్కడికి ఎప్పుడు రావాలి, ఎప్పుడు రావాలని ఎదురు చూసేదాన్ని. ఈవెన్ లాస్ట్ 2023 ఫాస్టింగ్ ప్రేయర్స్లో కూడా రావాలని ఎంతో ఆశపడ్డాను. ఫస్ట్ టైం వచ్చాను అప్పుడు కూడా ఎంతో ఆశపడ్డాను, రాలేకపోయాను. ఆ 2 ఇయర్స్లో ఎందుకు రాలేదంటే, అప్పటికి మా స్థితి కనీసం 500,000 రూపీస్ బస్కీర పెట్టుకొని రావాలన్న కూడా లేదు, అంత దారుణమైన స్థితి. కానీ ఈరోజు నా దేవుడు ఇంత పెద్ద కారు ఇచ్చి విత్ ఫ్యామిలీ తోటి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. మొత్తం ఉన్నారు, ఒక్కసారి ముందుకు వస్తారా వీలైతే. దేవునికి నా స్థితి మారిన తర్వాత ఇన్ని లక్షలు ఇస్తా ఉంటే అవి నాకు తృప్తి ఇవ్వలేదు. అంటే మీరు లాస్ట్ టైం ఎంతో ఆశపడ్డారు, కానీ అప్పుడు ఆర్థికంగా కరెక్ట్ మీ పరిస్థితి బాగలేదు అప్పుడు, కానీ ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నారు, మంచిగా దేవుడు మంచి ఆర్థికంగా మిమ్మల్ని ఎంతగానో బ్లెస్ చేశాడు. దినదినము అభివృద్ధి మమ్మల్ని నడిపించిన ఆ గొప్ప దేవుడికి ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పలు కొడదాం ఒకసారి. మంచి చూడండి, బ్లెస్డ్ ఫ్యామిలీ కదా ఆ తల్లి. చూడండి లైవ్ను బేస్ చేసుకుని దేవునిపై ఆధారపడి ప్రతిరోజు తను ఎంతో టెన్షన్ పడ్డది అప్పుడు, కానీ దైవ సేకురాల్లో ఉండి తను ఎంతో సూటిగా సహోదరుతో మాట్లాడి తను ఎంతో ధైర్యం పొందుకుంది కదా అప్పుడు. అమ్మ చెప్తారా, చెప్పండి. యాక్చువల్గా ఎప్పటి నుంచో బెల్లం పల్లికి రావాలనేది మా కోరిక. ఓకే, అమ్మగారిని చూడాలి. ఓకే, ఒకప్పుడు అమ్మగారి మాటలు లైవ్ లో ఎక్కడో హైదరాబాద్ లో ములుగులో ఉండి ఏకీభవించే వాళ్ళ ముగ్గురం అక్క చెల్లెలు. ఈ రోజు బలంగా అనుకున్నాం ఈసారి అమ్మగారిని కలవాలి,
చూస్తున్నాం. ఈ 50 డేస్ లో 1 డే మనది వస్తుంది అక్క. మనం వెళ్తున్నాం ముగ్గురు కుటుంబాలు మందిరంలో నిలబడతామని చెప్పాము. దేవుడు మహాకృపను చూపించి మా ముగ్గురు కుటుంబాన్ని మందిరంలో నిలబెట్టుకున్నాడు. దేవుడు చూడండి వారి ఆశని, ఆశపడిన ప్రాణమును దేవుడు తృప్తిపరిచే దేవుడు అండి. వారి కుటుంబాన్ని చూడండి ఎంత సంతోషం కదా. ఈరోజు ఎంతో ఛాయగా వారు కనీసం చార్జెస్ పెట్టుకొని రాలేని స్థితిలో ఉన్న వారిని ఇప్పుడు చూడండి. వెహికల్ ఓన్ వెహికల్ సొంత వెహికల్ అండి. ఓన్ వెహికల్ లో మిమ్మల్ని దేవుడు ఈరోజు రీసెంట్లీ 1 వీక్ లో దేవుడు ఈ ఫాస్టింగ్ ప్రేయర్ కి రావడానికి, అమ్మగారి బెల్లంపల్లి ఫాస్టింగ్ ప్రేయర్ కి రావడానికి గట్టిగా చెప్పలు కొడతాం. మరొకసారి ఇప్పుడు సంతోషంగా ఉన్నారమ్మా. దేవుడు మీ కోరికను ఈరోజు తీర్చాడు. మా బిడ్డలు కూడా అందరూ చాలా సంతోషంగా దేవుడిని యుగ యుగాల వరకు మహిమపరచడానికి మమ్మల్ని నిలబెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్ అమ్మా, ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. గట్టిగా చెప్పలు కొడదాం మాకు. సరే ఈ సాక్ష్యాన్ని బట్టి అమ్మ చెప్తారు. చెప్పడానికి ఒక్క మాట రెండు మాటల్లో చెప్పేస్తే దేవుని ప్రేమను మేము చెప్పినట్లు అవను. ఎందుకంటే ఈ 2 ఇయర్స్ లోనే నేను దేవుని ఇంత గొప్పగా తెలుసుకున్నాం. ఇంకా 20-30 ఇయర్స్ నుంచి తెలుసుకున్న దేవుని బిడ్డలు ధన్యులు వాళ్ళు. 2 ఇయర్స్ లోనే మా దేవుడు మమ్మల్ని ఇంతగా దేవుని కృప మా మీద వచ్చింది కాబట్టి మేము ఇంతగా దీవించబడ్డాము. దేవునికి మా జీవితాలను ఇచ్చినా తప్ప మేము ఇంకా ఏ విధంగా కూడా దేవుని ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేము. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి వచ్చారమ్మా? మా చిన్న సిస్టర్ హైదరాబాద్ నుంచి వచ్చేది. ఓకే ఓకే. మా ముగ్గురిది ములుగే, మాది అమ్మ వాళ్ళది ములుగు. ములుగుకి వచ్చేసి మేము అందరం కలిసి ఇక్కడికి వస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. ప్రామిస్ ల్యాండ్కి వస్తారమ్మా ఎప్పుడైనా? అక్కడ ఎక్కడికి రాలేదు. ఫస్ట్ టైం రావడం. ఎప్పుడు వచ్చారమ్మా ఇక్కడికి మీరు? ఈ రోజు వచ్చారా? ఇప్పుడు 6 స్టార్ట్ కాకముందే వచ్చాం బ్రదర్. ఈ రోజు వచ్చారా? ఈ రోజే. ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పలు కొడదాం ఒకసారి. ప్రైజ్ ది లార్డ్ అమ్మా, చాలా సంతోషం. ప్రతిరోజు లైవ్ మాత్రం మిస్ కాకుండా చూడండి. ఈ లైవ్ను కూడా అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు చూడండి మీ లైవ్ ద్వారానే మీ దేవుడు మీ జీవితంలో ఎంతో గొప్ప కార్యం జరిగించాడు కదా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యాన్ని బట్టి